తెలంగాణ శాసనసభను ప్రోటైమ్ స్పీకర్గా కూర్చున్న జానారెడ్డి గారిని మంత్రివర్గ సభ్యులను ప్రమాణస్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలు చూపించుకుంటూ టీవీ నైన్ అనే ఒక సంస్థ అధ్యక్ష టూరింగ్ థియేటర్లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్లో కూర్చుండబెట్టినట్టు ఉందట అధ్యక్ష టూరింగ్ టాక్స్లో సినిమాలలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మల్టీప్లెక్స్లో కూర్చునే పెట్టినట్టుంటుందో తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి ఉందట అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఇది ఉంది అధ్యక్ష ఫుటేజ్ ఉంది ఇప్పుడు నాకు ఇలా దాకా తెలియలేదు నిన్న తెలుసు నిన్ననే నాకు అగ్రహో దగ్గర ఉన్నాయి తెలియలే నిజమా అవద్దమా నమ్మలేక ఇలా తెప్పి చూసాను ఫుటేజ్ డిపార్ట్మెంట్ తెప్పించి మరీ చెప్పాను ఇంకా ఇంకా అధ్యక్ష ఎవడో ఏదో ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడో మలిసి పెట్టుకున్నట్టు తెలంగాణ అండ అధ్యక్ష జాహెల్కో జాఫరానికి క్యామాల్ అట్లా గౌరవ శాసనసభ్యులకు ఎప్పుడు కొత్త శాసనసభ ఎన్నికైనా శాసనసభ యొక్క సంప్రదాయం ఏంటంటే శాసనసభ రూల్స్ ఒకటి ఇస్తారు అధ్యక్ష కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కటి ఇస్తారు అధ్యక్ష వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఐప్యాడ్ ఒకటి ఇస్తారు అధ్యక్ష అవి ఇస్తే ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడో పెట్టుకున్నట్టు ఈ సూసి చూసి చూసి రాసిన ప్రమాణస్కరణ చదవలేని ఈ మొఘాలకు ఐప్యాడ్లు ఇస్తే ఆడ పెట్టుకుంటారు ఇదో కామెంట్ అధ్యక్ష ఇంకా అధ్యక్ష తెలంగాణ శాసనసభ్యులను పాచికళ్ళు దాగిన మొహాలట అధ్యక్ష ఇది టీవీ నైన్ అనే సంస్థ మన ప్రమాణస్వీకారం రోజు ఒక దళిత అమ్మాయి బొడిగ శోభాని చొప్పదని నియోజకవర్గం నుంచి గెలిచి వచ్చింది అధ్యక్ష ప్రమాణ ఫస్ట్ టైం గెలిచి వచ్చింది ప్రమాణ స్వీకారం సరిచేసినప్పుడు అమ్మాయి కొద్దిగా తడబడింది నా నాకు ఉన్నటువంటి ఆప నాతో నాకున్నటువంటి ఆప్యాయత నాకు సార్ సారని ప్లేన్ హార్టెడ్ కాబట్టి ఏం లేదమ్మా ధైర్యంగా చదువు అక్కడ నేను అందరు ఆ అమ్మాయి చదివింది దాన్ని పొద్దుగా చూపిస్తారు అధ్యక్ష టీవీలో తెలంగాణ శాసనసభను సభాపతిని మంత్రులను ఇంత అహంకారం అధ్యక్ష ఏం 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 మాటలు అధ్యక్ష ఇంకా కొన్ని మాటలు నేను నేను చూడలేను ఇక్కడ చెప్పడం ఈ సీటీ రెడీగా ఉంది అధ్యక్ష మీకు అందరికీ సర్క్యులేట్ చేస్తున్నాను అందరం మాల పాటి కూర్చొని చూద్దాం ఇది ఒకటి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష ఒక అసూయ ఈ రాష్ట్రం ఏర్పడింది అనే దీంతో ఒక న్యూనతాభావాన్ని కలిగించే ప్రయత్నం ఇక్కడ కొన్ని పత్రికలు చేస్తూ ఉన్నాయి అధ్యక్ష పని కట్టుకొని కొన్ని పేపర్లు అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష ప్రతిరోజు విజంగా ఉంటుంది క్యాబినెట్ మీటింగ్లో నేను మంత్రులకు ఆదేశం ఇచ్చిన అధ్యక్ష లూజ్ తంగ్ చేయకండి కొత్త ప్రభుత్వం ఏర్పడడం మనం మాట్లాడే విషయాలు బయట పోయి లూజ్గా చెప్పకండి నిర్ణయాలు కావు నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది డోంట్ బి లూజ్ డోంట్ మేక్ లూజ్ అని చెప్పి మంత్రులకు నేను ఆశించాను అధ్యక్ష మొహం స్టార్ట్ వేసిన మంత్రులట అంటే క్యాబినెట్లో అయిపోయినాయని నీకు పూజ కూర్చున్నట్టు చెప్తే చెప్పినట్టు లేకపోతే మొహం స్టార్ట్ వేసినట్టు ఏం వార్త అధ్యక్ష అది మంత్రులను పట్టుకొని ఇయ్యాలి అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈరోజు వార్త ఆంధ్రా నుంచి హైదరాబాద్కు ఇసుక రవాణా బంద్ మనం మనం ఒక భూతం అధ్యక్ష అంతర్రాష్ట్ర నిబంధనలు అడ్డు పెరుగుతున్న ధర రూపాయలు వంద కోట్లు రాబడే లక్ష్యం చెక్ పోస్ట్ వద్ద సిఎస్టి విధింపు నుంచా ఏపీ నుంచా వేసే పన్ను ఏపీ నుంచా వేసే పన్ను ఇవ్వాలన్నారు అధ్యక్ష ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిందా అధ్యక్ష ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండ కమర్షియల్ ట్యాక్స్ మంత్రి చెప్పిండ ఇంకెవరిని చెప్పిందా ఏ ధైర్యంతో ఈ పత్రిక ప్రచిస్తుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష పాలసీ లేకుండా ప్రభుత్వం ప్రకటించిన ప్రకటించని పాలసీని ప్రకటించినట్టుగా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్టుగా ఇట్లయితే మీరు ఏమంటారు అని మాట్లాడుకుంటూ కూడా చేస్తున్నారు నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్న అధ్యక్ష వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవసరమైతే ఇది నేను ఒక్కారం తీసుకునేది కాదు అధ్యక్ష శాసనసభ గౌరవం ఇది కలు పాచికళ్ళు దాగిన కోతరా అధ్యక్ష పాచికల్లు దాగిన మొహాలా తెలంగాణ శాసనసభలు టీవీ నైన్ ఛానల్కు ఏ పద్ధతిలో చూపెడతారు అధ్యక్ష అవి పెద్దలు జానారెడ్డి గారు తాము ప్రొడీ స్పీకర్ కూర్చున్నారు ఆ విజువల్ చూపెడుతున్నారు నేను చూస్తే ఆ సిటీ చూస్తే ఈ విధమైన పద్ధతిలో తమిళనాడులో జయలలిత గారు ఏదైతే మొత్తం కేబుల్ టీవీ వ్యవస్థ టేక్ ఓవర్ చేసినారో అవసరమైతే అటువంటి చట్టాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష వీళ్ళ మీద చర్యలు కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను